తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపల్ కులం పేరుతో వారిని వేధింపులకు గురిచేసింది. ఈ ఘటన తిరుప్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. తిరుప్పూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్గా ఉన్న గీత స్కూల్లోని బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అమ్మాయిలని కూడా చూడకుండా స్కూల్లోని బాత్రూమ్స్ కడిగించారు. గత కొన్ని రోజులుగా స్కూల్లోని టాయిలెట్స్ను విద్యార్థినులు కడుగుతుండడంపై అనుమానం వచ్చిన పిల్లల తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దళితులు చదువుకోవడానికి పనికి రారు అని, మీకు చదువెందుకని హింసించేవారట ప్రిన్సిపల్ గీత. మీరు తక్కువ జాతి వారని ప్రిన్సిపల్ గీత దుర్భాషలాడేవారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రిన్సిపల్కు భయపడి మొదట్లో వీరు తల్లిదండ్రులకు చెప్పకుండా విషయం దాచిపెట్టినట్లు తెలిసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో జరుగుతున్న వాటిపై నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు. అగ్రవర్ణాలకు చెందిన ప్రిన్సిపల్ గీత స్కూల్ పిల్లలను కులం పేరుతో దూషించి వారిని హింసించేవారని విచారణలో విద్యార్థులు చెప్పుకొచ్చారు. కొంచెం విద్యార్థులతో మాట్లాడినా మీ జాతి ఇంతే, మీకు తల్లిదండ్రులు లేరని, మీరు చదువుకొని ఏం చేస్తారని తక్కువ చేసి మాట్లాడేవారంటూ, మా చేతే మగవాళ్ల బాత్రూంలను కడిగించేవారంటూ అమ్మాయిలంతా కన్నీరు పెట్టుకున్నారు. ప్రిన్సిపల్ గీతని విధుల నుండి తొలగిస్తున్నట్టు, జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.